హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? సో మనం ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రో అనేది కొంచెం చేంజ్ చేశానండి, ఎప్పుడు ఒకేలా చెప్తే బోర్ ఫీల్ అవుతారు కదా, సో కొంచెం ఇంట్రో చేంజ్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే కొత్తగా ట్రై చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. సో ఏంటి, నేను బయటకు వెళ్తున్నాను కరోనా టైంలో అని చెప్పి తిట్టుకోకండి. యాక్చువల్గా నేను వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెళ్తున్నానండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోని వ్యాక్సినేషన్ వేస్తున్నారు. సో నేను వ్యాక్సినేషన్కి వెళ్ళామన్నమాట. సో ఆఫీస్లో వేయించుకోవడానికి కూడాను ఒక 1 మంత్ ముందే మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఆ తర్వాత స్లాట్ వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఇచ్చారు, 1 to 2 o'clock అనమాట. అసలు వ్యాక్సినేషన్ వేయించుకోలేనేమో అని అనుకున్నానండి, ఎందుకంటే అన్నిట్లోనే ట్రై చేసాం మేము. అంటే ఆరోగ్య సేతు గవర్నమెంట్ పరంగా కానీ మనకి యాప్స్ ద్వారా కానీ మేము ట్రై చేసాము, అసలు స్లాట్ అనేది దొరకలేదు. సో లక్కీగా ఆఫీస్లో ఇలా వేస్తున్నారంటే అమ్మాయి ఇప్పటికన్నా వేయించుకుంటున్నాము అని అనిపించింది. సో ఆఫీస్కి అయితే వచ్చేసాము. సో కార్ పార్కింగ్ చేసి ఇంక లోపలికి వెళ్ళి ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి ఇంక వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నమాట. సో లోపలైతే నేను తీయలేదండి, చాలా సెక్యూరిటీ ఉంది. సో నేను కొంచెం అవుట్లుక్ వరకు నేను బయట తీసాను. నేను వ్యాక్సిన్ అయితే వేయించేసుకున్నామండి. సో మేము బయటకు వచ్చేసాము. సో ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కూర్చొని ఒక ఇద్దరిద్దరిని లోపలికి పిలుస్తారనమాట వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి. సో మాదైతే అయిపోయింది వ్యాక్సిన్ వేయించుకొని, ఇంకా అలా ఒక 10 to 15 minutes వరకు అలా కూర్చున్నాము. సో మా హస్బెండ్ చెప్తున్నారనమాట, సో ఆఫీస్కి వచ్చి 1 year అయిపోయింది అని చెప్పేసి. సో ఈ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు మళ్ళీ రావడం అనమాట అని చెప్తున్నారు. సో ఆఫీస్ని కొంచెం మిస్ అవుతున్నారు. ఎంతైనా రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేది వేరేగా ఉంటుంది, అండ్ అలాగే ఇంట్లో వర్క్ ఎట్ హోమ్ చేసేది వేరేగా ఉంటుంది కదండి. సో అది, అండ్ ఆఫీస్లో కూడా చాలా ఈవెంట్స్ జరుగుతాయండి నార్మల్ డేస్ ఉన్నప్పుడు. అంటే నవంబర్ 14th కానీ ఆగస్ట్ 15th కానీ ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్ అని చెప్పేసి ఇలాంటి ఈవెంట్స్ చాలా బాగా చేస్తారు. సో ఈ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా షూట్ చేసి నేను మీకు చూపిస్తాను ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది. వీళ్ళ ఆఫీస్కి దగ్గరలోనే మోహన్ బాబు గారి స్కూల్ ఉందండి, సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ స్కూల్ కూడాను వీళ్ళ ఆఫీస్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇదండి ఆఫీస్ అనేది, చాలా పెద్దది, వీళ్ళది మెయిన్ బ్రాంచ్ అనమాట. సో మేము ఒక రౌండ్ అయితే వేస్తున్నాము. మొత్తం అంతా కూడా డెవలప్ చేశారని చెప్తున్నారు ఈయన రీసెంట్గా. సో ఆయన ఉన్నప్పుడు కొన్ని డెవలప్ చేయలేదు, కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ డెవలప్ అయిపోయినాయి అని చెప్తున్నారండి. 1 year అయింది కదా వచ్చేసరికి. సో చాలా మారిపోయింది ఆఫీస్ అంతా కూడా, ఫుల్గా అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అని చెప్తున్నారు. సో మేమైతే ఇంకా బయలుదేరుతున్నామండి. సో కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. సో ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. టైం వచ్చేసి 1:45 అయిందండి. హైదరాబాద్ కదా, సో 1 o'clock కల్లా మనకి లాక్డౌన్ కదా, రోడ్డు మీద అయితే కనిపించకూడదు కదా. సో బయట ఎక్కడైనా పోలీసులు ఆపుతారేమో అని అనుకుంటున్నాము. ఐడి కార్డ్ అన్నీ ఉన్నాయి. క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉందండి ఫుల్. సో ఇంటికి అయితే మేము వచ్చేసాము. వర్షం చూడండి ఎలా పడుతుందో. సో మేము ఇంటికి వచ్చేసి ఒక 1/2 hour అయిపోతుంది, కరెంటు పోయిందనమాట, వర్షం పడుతుంది. ఇది మా బాల్కనీ అనమాట ఇది. సో ఈవినింగ్ బ్లాగ్ తీద్దామని చెప్పి నేను షూట్ అనేది చేశానండి. సో మా బాల్కనీలో వచ్చేసి తులసి చెట్టు అండ్ ఇంకా బచ్చలాకు తోటకూర ఉన్నాయన్నమాట. నేను నాకు ఎక్కువ స్పేస్ లేదు, ఉన్న వాటిలోనే నేను కొన్ని చెట్లు మాత్రమే వేసుకున్నాను. సో ఇక్కడ ఆరుషు లాసే వచ్చేసి రిమోట్ కార్తో ఆడుకుంటున్నారు, కొంతసేపు కొట్టుకున్నారు. ఇంట్లో ఉంటే సిబ్లింగ్స్ ఉంటే ఖచ్చితంగా కొట్టుకుంటారండి. సో అలాగే వీళ్ళని కంట్రోల్ చేయడమే సరిపోతుంది నాకు. అండ్ హాలిడేస్ కూడా అయిపోయినాయి, మండే నుంచి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అనమాట. సో కరెంటు పోయింది, ఆడుతున్నారు, ఇంకా ఏమైనా స్నాక్స్ పెట్టు అని అంటున్నారు. సో నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళలేదండి. సో నాకు కరెంటు పోయింది కదా, కొంచెం కరెంట్ వచ్చాక వెళ్దాం కిచెన్లోకి అని చెప్పి అలా కూర్చొని ఉన్నాను. వీళ్ళతో మాట్లాడుతూ, మా హస్బెండ్తో మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. వర్షం మాత్రం చాలా గట్టిగా పడుతుంది. ఈ బొమ్మ కోసం కూడా కొట్టుకున్నారు కొంతసేపు, పిల్లలు కదండి ఇంకా అంతే. సో నేను వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి, సో కొంతసేపు ఆరుషు కొంతసేపు లాస్ట్ అని చెప్పగానే వాళ్ళిద్దరు ఆడుతున్నారనమాట. అండ్ అలాగే కొన్ని స్టోరీస్ అవి చెప్పారు. ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసానండి. సో నేను టీ పెట్టుకుంటున్నాను, మా పిల్లలకి పాలు అండ్ మా హస్బెండ్కి కాఫీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో అదండి.
పిల్లలకి పెడదాం ఈవినింగ్ స్నాక్స్ కింద అని చెప్పి ముంజలు మ్యాంగో అనేది కట్ చేశానండి. సో లాస్ట్ కూడా మధ్యలో వచ్చింది, నేను కూడా క్లీన్ చేస్తానని చెప్పి సరే అని తనకు కూడా చెప్పానన్నమాట క్లీన్ చేయి అని చెప్పేసి. కొంచెం దానికి కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది కదండి. సో ఇట్లాంటి కిచెన్ వర్క్ చేయడం అనేది లాస్యకి చాలా ఇష్టము. సో అడుగుతూ ఉంటుంది నేను చేస్తాను అని. సో నేను కూడా ఫోన్లే అని చెప్పేసి ఇస్తూ ఉంటాను. పెద్ద పెద్ద పనులు అయితే అసలు చెప్పనండి, చిన్న చిన్నవి అయితే దానికే చెప్తాను చేయమని చేస్తుంది. సో వీళ్ళ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఆరుష్ హ్యాండ్ వాష్ చేయకుండా చేపెట్టద్దాం అనుకున్నాడు, నేను చెప్పగానే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడండి. సో వీళ్ళిద్దరు ఇంకా తినడానికి రెడీగా ఉన్నారనమాట. కానీ అనమాట చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి. సో పొటాటో ఫ్రైకి నేను ముందుగానే అన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని నెమ్మదిగా కుక్ చేసుకుంటున్నాను. పక్క నుంచి మా హస్బెండ్ హర్రర్ మూవీ చూద్దాం రా అని పిలుస్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత చూద్దాము, కర్రీ అయిపోయిన తర్వాత నేను చెప్తున్నాను. సో నా కర్రీ అయిపోయిన తర్వాత మేమందరం కూర్చొని ఒక హర్రర్ మూవీ అయితే చూసామండి, అది వచ్చేసి ది పవర్ అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ మాకైతే ఇలాగా గడిచింది. సో హోప్ మీరు అందరూ కూడా నా ఈవినింగ్ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పొటాటో ఫ్రై అయితే అయిపోయిందండి, చాలా క్విక్గా అయిపోయింది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు చాలా మంచి సపోర్ట్గా ఉంటుంది, నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తుందండి. సో నేను మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.